రామచంద్రాపురం మండల పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు చేసే ప్రదేశంలో ఉపాధి కూలీలకు శిబిరాలు ఫాస్ట్ ఎయిడ్ కిట్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు మజ్జిగ తదితర సౌకర్యాలు అందుబాటులో లేవని వాటిని తక్షణమే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచనయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం తోకగుట్ట అటవీ ప్రాంతంలో ఉపాధి కూలీలు పనిచేస్తున్న చోటుకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ మండల అభివృద్ధి అధికారి అదేం రాజశేఖర్ రెడ్డి కొండలు గుట్టలు వద్ద పనిచేయకూడదని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఏపీఓ తీరు మారకపోవడం బాధకరమన్నారు ఎండ తీవ్రత పెరగడంతో మహిళలు సైతం గడ్డపార వేయలేక కొండల్లో పండలను త్రవ్వలేక కూలీలు మనోవేదనకు గురవుతున్నారన్నారు కొలతలు తీసుకునే వారు ఇష్టం వచ్చిన సమయంలో రావడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని అలా కాకుండా పనిచేసే సమయంలో కొలతలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పనిచేసే ప్రదేశంలో కూలీలకు ఓఆర్ఎస్ మజ్జిగ మెడికల్ కిట్లు తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉపాధి పండ్లు కొండలు గుట్టలు కాకుండా వ్యవసాయానికి ఉపయోగపడే ప్రాంతాల్లో పని కల్పించారని కోరారు